లడ్డు ఎంత ఫేమస్, తిరుపతి దొంగోట్లు కూడా అంత ఫేమస్ అయింది. నేను మొన్న ఒక డిబేట్లో చెప్తూ ఉండే చాలామంది అడిగారు నన్ను అధికారులు, ఎలా చెప్తావు అలా అన్నాడు. ఒక తండ్రికి ముగ్గురు కొడుకులు ఉంటారు కామన్గా. మన తిరుపతి ఎలక్షన్లో ఒక కొడుకు ముగ్గురు తండ్రులు ఉంటారు ఆధార్ కార్డులలో, ఓటర్ కార్డులలో. అలా క్రియేట్ చేసే సంగతి నేను చెప్పా. గతంలో ఎవరైతే 36,000 ఓట్లకు పైగా ఇక్కడున్న కమిషనర్ గారు, గిరీష గారు, ఎవరైతే ఆయన లాగిన ద్వారా దొంగోట్లు ఎక్కించారని చెప్పి సస్పెండ్ చేశారో, దీనికి ఎలక్షన్ కమిషనర్ గారికి మేము జనసేన పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే ఆయనకి సహకరించిన వాళ్ళు కూడా అప్పుడున్న అసిస్టెంట్ కమిషనర్ కానివ్వండి, డిప్యూటీ కమిషనర్ కానివ్వండి, అనేక 15 మంది అధికారులు వాళ్ళని కూడా సస్పెండ్ చేయాలి. ఎందుకంటే ఒకరి వల్ల అది సాధ్యం కాదు. 36,000 ఓట్లు అంటే ఒకరి వల్ల తీసుకున్న నిర్ణయం కాదు అది. ఆయన వెనుక చాలామంది ఉన్నారు. అవును, ఎంక్వైరీ చేసి వాళ్ళందరూ కూడా సస్పెండ్ చేయాలి. ఎందుకంటే ఈరోజు మన తిరుపతి కమిషనర్ గారు ఉన్నారు, గౌరవనీయులైన హరిత గారు. ఆమె ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగారు. వాస్తవంగా అయితే రూల్ ప్రకారం ఇక్కడ పోస్టింగ్ ఇవ్వకూడదు, కానీ రాజకీయ ఒత్తుళ్ళు లేకపోతే రాజకీయ పరిచయాలు లేకపోతే స్థానిక బలము, స్థాన బలము ఇచ్చారు ఆవిడకి. ఓకే, తిరుపతిలో కార్యక్రమాలు చేసుకుంటాం. ఆవిడ మన రిటర్నింగ్ ఆఫీసర్ పెట్టారు ఇయర్ ఎలక్షన్ ఓటర్స్ రిజిస్ట్రేషన్ కూడా ఆమెనే పెట్టారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈరోజు ఆయన లాగిన్ ద్వారా తిరుపతిలో 40,000కు పైగా దొంగోట్లు ఇప్పుడున్న కమిషనర్ ఎవరైతే రిటర్నింగ్ ఆఫీసర్ ఉన్నారో జరిగిందని అనుమానం మాకుంది. దీన్ని విచారించాలి. ఇంకొక 5 రోజుల్లో 4 రోజుల సమయం తుది జాబితా వస్తుంది. మేము ఎలక్షన్ కమిషనర్ కానీ ప్రెస్ మీట్ ద్వారా మేము వేడుకోవడం ఏమంటే, సార్ తిరుపతి జాబితా, ఓటర్ల జాబితా మాత్రం దయచేసి వాయిదా వేయండి. ఇక్కడున్న అధికారి ఎవరైతే రిటర్నింగ్ ఆఫీసర్ ఉన్నారో ఆ మేడం గారిని బదిలీ చేయండి. మళ్ళా ఒకసారి మీరు జాబితాని వెరిఫై చేయండి, అప్పుడు మీరు తిరుపతి జాబితా ఇవ్వండి. ఎందుకంటే తిరుపతి ఉప ఎన్నికలు చూసుంటాం మనం ఏ విధంగా జరిగిందో. ఇప్పుడున్న ఎంపీ గారు ఆయన తిరుపతికి మాత్రం ఎంపీ కాదు, ఆయన ఈ రాయలసీమ మొత్తానికి ఎంపీ ఆయన. ఎందుకంటే ఆయన తిరుపతి తప్ప అందరూ ఓట్లు వేయాలి ఆయనకి. కాబట్టి అలాంటి ఎలక్షన్ జరుగుతుంది, దీని రుజువు ఉంది, ఆధారాలు ఉన్నాయి. మొన్న గ్రాడ్యుయేట్ ఎన్నికల ఆధారాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మాట్లాడుతున్నాం. కాబట్టి తిరుపతి జాబితాని దయచేసి మీరు పోస్ట్ మాన్ చేయండి, ఇంకొక వారం 10 రోజులు పోస్ట్ మాన్ చేయండి. అర్జెంట్ ఏం లేదు. ఎందుకంటే 35 నుంచి 40 దొంగోట్లు ఉన్నాయి అంటారు కొంతమంది. ఎలా యాసరాయా జనరల్ ఎలక్షన్ కుదురుతుంది, అవకాశం ఉంది. వాళ్ళ చేర్చిన దొంగోట్ల దగ్గర తెలుసా, చంద్రగిరి తిరుపతి నుంచి 35-40 కిలోమీటర్ ఉన్న గ్రామాలలో ఉన్న ఓట్లను ఇక్కడ చేర్చారు, అక్కడ వాళ్ళకి ఇక్కడ వాళ్ళు చేర్చారు. వీళ్ళంతా ఒక కొల్లిడ్ ప్యాకప్ అయ్యారు. తిరుపతిలో ఉన్న వైసీపీ శ్రేణుల్ని చంద్రగిరి, తిరుపతి, తిరుపతి రూరల్, శ్రీకాళహస్తి, రేణుకుంట మండలం ఈ 3 నియోజకవర్గాలకి ఇంకో ఊరు దత్తత తీసుకున్నారు. వీళ్ళు కడప, రాజంపేట, రైల్వే కూడూరు అక్కడ వాళ్ళు వీళ్ళు దత్తత తీసుకున్నారు. ఎలా అంటే పొద్దున 10:00 ఓటు వేస్తారు రాజంపేటలో, 2 గంటలు తిరుపతికి వస్తాడు, 2 గంటలు లైన్లో ఓటేసిపోతాడు. తిరుపతితో ఇక్కడ ఓటు 10:00 11:00 వేస్తాడు, 2 గంటలు రాజంపేట పోతాడు. ఇలా ట్రాన్స్ఫర్ ఓట్స్ ఉన్నాయి. ఇది మేము చెప్తే అంటారు వాళ్ళు కుదరదు, జనరల్ ఎలక్షన్లో మా ఓటు మేము వేసుకోగలను. మరి మీ ఓటు మీరు వేసుకోదు కాకుండా మీరు ఈరుగుచ్చి మా ఊరికొచ్చి మీ ఓటు వేస్తాం. అదే చెప్తున్నాం కదా, ఒక ఓటర్కి 3 తండ్రులు 3 తల్లులు ఉన్నారు. తల్లు ఉంటే పర్లేదు, తండ్రులు ఉంటే ప్రాబ్లం. అలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి దీన్ని జనసేన పార్టీ తరఫున మేము ఉండేడుతున్నాం. అప్పుడున్న అసిస్టెంట్ కమిషనర్ గారు తిరుపతిలో ఆయనకు పోస్టింగ్ ఇచ్చారు కమిషనర్గా. ఓకే, అనేక కార్యక్రమాలు చేశారు, దాన్ని తప్పట్లేదు. ఎలక్షన్ కమిషన్ కూడా గతంలో లెటర్ పెట్టాం, తెలుగుదేశం పార్టీ పెట్టింది, మేము పెట్టాం. మేము ఒకటంటున్నాం, తిరుపతి జాబితాని దయచేసి ఇప్పుడు విడుదల చేయకండి. ఎందుకంటే 40,000 ఓట్లు పైగా దొంగోట్లు ఉన్నాయి. దొంగోట్లు అంటే దొంగలు వచ్చేసే ఓట్లు కాదు, అవి ఆ ఊరి నుంచి ఈ ఊరు, ఈ ఊరి నుంచి ఆ ఊరు ట్రాన్స్ఫర్ ఓట్లు 40,000 పైన ఉన్నాయి. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవాలి మనం. ఎందుకంటే ఒక్క ఓట్లు 5 ఓట్లతో ఓడిపిన అభ్యర్థులు ఉన్నారు కోట్లు ఖర్చు పెట్టి. ఒక్కసారిగా 30,000-40,000 ఓట్లు అంటే దాదాపు సగం ఓట్లు పడినా 15,000 ఓట్లు పడతాయి. ఇంకా తగ్గించిన కొట్లాడి ఆపిన 7,000 పడతాయి. ఇంకా తగ్గించి ఒత్తిడి చేసినా 3,000 పడతాయి. 3,000 చాలా ఓటమికి గెలుపుకి ఇలాంటి జరుగుతున్నాయి. కాబట్టి
తిరుపతిలో దొంగ ఓట్ల మీద పోరాటం చేస్తున్నాం అన్ని పార్టీలు కూడా. ఎలక్షన్ కమిషనర్ గారికి ఆయన పాదాలకు దండం పెడుతున్నాం, అయ్యా తిరుపతి జాబితాను మాత్రం దయచేసి వాయిదా వేయాలి. వాయిదా వేసే ముందు ఈ అధికారి, రిటర్నింగ్ అధికారి ఎవరైతే ఆఫీసులో ఉన్నారో వాళ్ళని బదిలీ చేసి వేయాల్సిందిగా కోరుతున్నాం.